అందరికి నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ అనేది ఎప్పుడు ఏ రోజున వచ్చింది, లక్ష్మీ కుబేరులను పూజించుకోవడానికి శుభ సమయాలనేవి ఎప్పుడు ఉన్నాయి, బంగారంని వెండిని ఏ సమయంలో కొనాలి, బంగారం కొనలేని వారు ఏమి చేయాలి, అసలు తదియాతిథి ప్రారంభం మరి ముగింపు సమయం ఎప్పుడు, అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి మరే ఎన్నో విషయాల గురించి పూర్తిగా క్షుణ్ణంగా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతి ఒక్క దాని గురించి క్లుప్తంగా తెలుస్తుంది, డీటెయిల్గా అర్థమవుతుంది. అసలు అక్షయ అంటే తరగనిది అని చెప్పి అర్థమండి. అందుకని ఈ రోజున చేసేటువంటి ఏ పనులైనా కానీ, అవి శుభకార్యాలు కానీ, హోమాలు కానీ, జపదానాలు కానీ, లేదా కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించడం కానీ, దేవతా ప్రీతికర్మలు కానీ ఈ రోజున మొదలు పెడితే కనుక ఆ పనులన్నీ క్షేమంగా దిగ్విజయంగా అక్షయం వల్లే పూర్తి చేస్తాము అనేటువంటి ఒక నమ్మకం అండి. ఈరోజుని పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు బహుకరించినటువంటి అక్షయ పాత్రని ఇచ్చింది కూడా ఈరోజునేనండి. అందుకనే ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ రోజున వాళ్ళ ఇళ్లల్లో పూజ చేసేటప్పుడు ఈ అక్షయ పాత్రని పెట్టుకుంటే కనుక సిరి సంపదలకి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పి చెప్తారు. అంతేకాకుండా ఈ రోజున బంగారంని కొంటే కనుక అదృష్టం కలిసి వస్తుంది అని చాలా వరకు ఈ రోజున కొంటారండి. ఎంతో విశిష్టత అనేది కలిగి ఉందండి ఈ అక్షయ తృతీయకి. ఇంత విశిష్టత కలిగి ఉన్నటువంటి, ఇంత విశేషమైనటువంటి అక్షయ తృతీయ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అయితే మనము ఈ అక్షయ తృతీయ రోజున మనమందరము తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవిని, కుబేరుణ్ణి, అక్షయుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని తప్పకుండా పూజించాలండి. ఇప్పుడు ముందుగా తదియతిథి ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకుంటే కనుక శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తదయతిథి ప్రారంభం సమయానికి వస్తే కనుక మే 10 శుక్రవారం రోజున మనకి 2 తిథులు అనేవి వచ్చాయండి. ఒకటి విదియ, రెండోది తదియ. విదియాతిథి వచ్చేసి మే 10 శుక్రవారం రోజున ఉదయం 6:12 వరకు ఉంటుంది. తర్వాత తదయతిథి అనేది ప్రారంభమవుతుందండి. తదయతిథి ప్రారంభం సమయం మరి ముగింపు సమయం చూసుకున్నట్లయితే కనుక మే 10 శుక్రవారం రోజున ఉదయం 6:12 నుంచి తదయతిథి ప్రారంభమయ్యి 11 శనివారం రోజున ఉదయం 5:03 వరకు ఉంటుంది. అంటే మనకి 10 శుక్రవారం రోజున పూర్తిగా మొత్తము తదయతిథే ఉంటుందండి. పంచాంగం ప్రకారం చూసుకుంటే కనుక సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో దానినే మనం పరిగణిస్తాం కనుక మనకి 10 శుక్రవారం రోజున తదయతిథి ఉంటుంది కనుక 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగని 10 శుక్రవారం రోజున జరుపుకుంటామండి. అంతేకాకుండా సింహాచలంలో కొలువు తీరి ఉన్నటువంటి అప్పన్న స్వామివారి చందనోత్సవం కూడా ఈరోజునే. స్వామివారి చందనోత్సవం ఏ రోజున జరుగుతుందో ఆ రోజునే అక్షయ తృతీయగా భావిస్తారు. కాబట్టి మనము 2024 సంవత్సరంలో 10 శుక్రవారం రోజునే జరుపుకోవాలి. అయితే ఈ అక్షయ తృతీయ రోజున, ఈ పర్వదినాన లక్ష్మీ కుబేరులను పూజించుకోవడానికి సమయాలు ఎప్పుడు ఉన్నాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఉదయము 6:00 to 9:15 వరకు మంచి అనుకూలమైనటువంటి సమయం అండి. ఒకవేళ ఈ సమయంలో కనుక కుదరకపోతే మరలా 11:15 to 12:15 వరకు కూడా మంచి అనుకూలమైనటువంటి సమయం అనేది ఉంది. తిరిగి సాయంత్రం శుభ సమయం చూసుకుంటే కనుక సాయంత్రము 6:25 to 8:50 వరకు మంచి సమయం ఉందండి. కాబట్టి ఈ సమయాలలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే బంగారంని వెండిని ఏ సమయంలో కొనాలి అంటే కనుక బంగారము వెండిని తదయాతిథి ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పటి నుంచి ముగిసే వరకు మీరు కొనుగోలు అనేది చేసుకోవచ్చండి. అంటే 10 శుక్రవారం రోజున ఉదయం 6:12 నుంచి 11 శనివారం రోజున ఉదయము 5:03 వరకు మీరు కొనుగోలు అనేది చేసుకోవచ్చు. అయితే కొందరు వచ్చేసి ప్రత్యేకంగా ఏమైనా సమయాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. కనుక వాళ్ళ కోసం నేను ఇక్కడ
ప్రత్యేకమైనటువంటి సమయాలని తెలియచేస్తున్నాను. ఇప్పుడు ఆ సమయాల గురించి తెలుసుకుందాము. ఉదయం 10:20 లోపల మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి, లేదా సాయంత్రం 5:55 నుంచి రాత్రి 9:00 మీరు ఎప్పుడైనా సరే కొనుక్కోవచ్చు. కేవలం కొనేటప్పుడు రాహుకాలము, యమగండము ఇలాంటివి ఏమీ అశుభ సమయాలు లేకుండా చూసుకొని మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి. అయితే బంగారం కొనలేని వారు ఈ రోజున ఏమి చేసుకోవాలి, ఏమి తెచ్చుకోవాలి అంటే కనుక ఇంటికి ఈ రోజున రాళ్ల ఉప్పుని, పసుపు కొమ్ములని, ధనధాన్యాలని, లక్ష్మీ గవ్వలని, గోమతి చక్రాలని, చిట్టి గాజులని, తామర గింజలని, పసుపు, కుంకుమ, బెల్లము, లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటోని కానీ, గోమాత విగ్రహం కానీ లేదా ఫోటోని కానీ తెచ్చుకొని పూజలు పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే అక్షయం వలె సంపద చేకూరుతుంది అని పురాణాలు తెలియచేస్తున్నాయండి. ఇక్కడ తెలియచేసినటువంటి వాటిల్లో మీకు ఏది వీలైతే బంగారం కనుక కొనలేకపోతే కనుక వాటిని తెచ్చుకొని చక్కగా ఆ రోజున పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, మరి సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.